ఏపీలో గత 5 ఏళ్లలో అమలైన మద్యం విధానంపై సిఐడి విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి ఏపీలో అతిపెద్ద మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో గత పాలకులు చెలగాటు మాట్లాడని మండిపడ్డారు చంద్రబాబు. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. కొంతమంది ఉన్మాదంతో తప్పులు చేస్తారు, డబ్బుల ఉన్మాదంతో. ఈ 5 సంవత్సరాలు జరిగింది డబ్బుల ఉన్మాదంతో. వ్యవస్థల్ని సర్వనాశనం చేసి సమాజాన్ని పట్టించుకోకుండా ప్రజలు ఏమైనా పర్వాలేదని జరిగే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేయడం మనందరి బాధ్యత. అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. 5 సంవత్సరాలు 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయల నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎన్క్వైరీ కేసు దీన్ని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 19-24 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.